కడప జిల్లా పోరు మామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామ దళితులకు గతంలో మంజూరు చేసిన ఇంటి స్థలాలను సైతం పట్టాలను పోరు మామిళ్ళ రెవెన్యూ అధికారులు పరిశీలించారు. కడప జిల్లా పోరు మామిళ్ళ మండలంలోని అక్కలరెడ్డిపల్లె గ్రామ దళితులకు 1987 సంవత్సరంలో ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సర్వే నెంబర్ 1463లో 5.5 ఎకరాలు ఓ రైతు దగ్గర రిజిస్టర్ భూమిని కొనుగోలు చేసి 63 మంది కుటుంబాల వారికి ఎస్సీలకు 3 సెంట్లు ప్రకారం డీఫామ్ పట్టాలను మంజూరు చేసింది. కానీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన వైఎస్ కాలనీలో భాగంగా ఆ స్థలాలను చదును చేసి ఇళ్లు లేని మరో కొంతమందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని ఉద్దేశంతో అధికారులు దృష్టి పెట్టారు. ఈ విషయం గత వారం రోజుల క్రితం 19 న్యూస్ లో గతంలో పట్టాలు పొందిన వారికే స్థలాలు ఇవ్వాలనే శీర్షిక వెలువడిన విషయం పాఠకులకు విదితమే. ఈ మేరకు పోరు మామిళ్ల మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓలు జాల ఆనందరావు, జహీర్ సచివాలయం సిబ్బందితో కలిసి స్థలాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో గతంలో పట్టాలు పొందిన ఆ గ్రామాల దళితులు రెవెన్యూ అధికారులను చుట్టుముట్టారు. కొన్ని సంవత్సరాల క్రితం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు కొనుగోలు చేసి ఇచ్చిన భూమిని మరొకరికి పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని ససమిరా అన్నారు. ఈ స్థలాలు కొన్ని సంవత్సరాల నుండి తమ ఆధీనంలో ఉన్నాయని, అటువంటి స్థలాలను మరొకరికి ఎలా ఇస్తారని వారు అధికారులను ప్రశ్నించారు. స్థలం లేకపోతే ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిద్ధేశ్వరయ్య దళితులను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో పట్టాలు పొందిన వారు పట్టాలు చూపించాలని వారు కోరారు. కానీ గతంలో గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిందని, కొన్ని పట్టాలు కాలిపోయాయని, మరికొందరికి మాత్రమే పట్టాలు ఉన్నాయని బాధితులు తెలిపారు. ఈ పట్టాల ఆధారంతో తమ రికార్డులను పరిశీలించి తదుపరి బాధితులందరికీ న్యాయం చేయాలని వారు కోరారు. దేవదానం దేవదానం దేవదానం.